బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారానికి 2 సార్లు మంత్రులు గాంధీభవన్ కు రావాలని సూచించారు. ప్రతి బుధ శుక్రవారం పార్టీ ఆఫీస్కి మంత్రి వచ్చేలా నిబంధనలు రూపొందించాలని సిబ్బందిని ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి, మహేష్ కుమార్ గౌడ్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై మంత్రులు గాంధీభవన్ కి వారంలో 2 సార్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనివల్ల పార్టీలో ఇంకా చురుగ్గా ప్రణాళికలు ఏమైనా రచించాలన్నా లేదంటే పథకాలు ఏమైనా రూపొందించాలన్నా ఇది బాగా పనిచేస్తుందని వాళ్ళు భావిస్తున్నారా? ఎస్ ప్రియా, ప్రధానంగా కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం రోజే ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి మంత్రులు కూడా విధిగా గాంధీభవన్కు రావాలి, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా మంత్రులతో మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా మంత్రులకు తెలుసుకునే వీలు కలుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు కానీ ప్రభుత్వానికి వచ్చేటువంటి సూచనలు కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ మంత్రులు ఇప్పటివరకు గాంధీభవన్కు రావడం లేదు, చాలా అరకొరగా వస్తున్నారు, వచ్చినా కూడా పని మీద వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి కార్యకర్తలతో మాట్లాడలేకపోవడం వల్ల చాలా కొంత గ్యాప్ ఏర్పడింది. అంతేకాకుండా చాలామంది కార్యకర్తలు నాయకులందరూ కూడా సెక్రటరేట్కి వెళ్తున్నారు. సో సెక్రటరేట్లో ఆల్రెడీ చాలామంది విజిటర్సు, అదేవిధంగా చాలామంది ప్రజలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు వీళ్ళు కలగంపగా రావడం వల్ల సో సమస్యలు అన్నది పరిష్కరించలేకపోతున్నారు. కొన్ని ప్రభుత్వానికి చేయాల్సినటువంటి చాలా సూచనలు కానీ లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అంశాలు కూడా కార్యకర్తలు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారని కూడా గ్రహిస్తున్నారు. సో ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా ఉండే విధంగా ఈ యొక్క సరికొత్త ప్రణాళికను రూపొందించారు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక నుండి బుధవారం శుక్రవారం రోజు ఆ మంత్రులు అంటే గాంధీభవన్కు రాబోతున్నారు. ఈ శుక్రవారం నుండే ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే మనకు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజు స్పష్టంగా ఇదే చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఉన్నటువంటి అంశాలు కూడా ప్రతిసారి కూడా మంత్రులకు చెప్పే అవకాశం ఉంటుంది. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు కనుక గాంధీభవన్కు వచ్చినట్లయితే గాంధీభవన్ నుంచి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క ఒక హెల్ప్ లైన్గా ఉంటుంది. సో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులందరూ కూడా పనిచేస్తారు కనుక ప్రభుత్వానికి ఇంకా ఎటువంటి చేస్తే పేర్లు వస్తుందనిపైన కూడా ఈ యొక్క భేటీలు అదేవిధంగా ఈ యొక్క సమావేశాలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇందుకోసం గాను విధి విధానాలు కూడా రూపొందించబోతున్నారు. వచ్చినటువంటి మంత్రి కార్యకర్తతో ఎంతసేపు మాట్లాడి ఆ తర్వాత సమకాలీన అంశాలపైన కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ అగ్రనాయకులపైన కూడా ఆ అవాకులు చెవాకులు చేస్తున్న నేపథ్యంలో దానికి ధీటైన సమాధానం చెప్పాలంటే ఒక మంత్రిస్థాయి ఉన్నటువంటి వాళ్ళు కనుక రియాక్ట్ అయితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. సో ఇక నుండి ఈ మంత్రులు కూడా ఆ పని చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆ తరహా సంబంధించినటువంటి విధానానికి కొత్త విధానాన్ని రూపకల్పన చేస్తారు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా గాంధీభవన్కు వస్తే ఆ బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు వస్తే ఆ మంత్రి కలుస్తారు. మంత్రి తమ యొక్క ఆ క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని పూర్తి చేస్తారు, వాళ్ళకు సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలా ప్రభుత్వ పథకాలు కింది స్థాయిలో వెళ్తున్నాయి కనుక వాటిలో ప్రజలు ఏమనుకుంటున్నారో అనే పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆ తరహా విధానం ఉన్నట్టయితే బాగుంటుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అదే రకంగా ఈ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతుంది. అంతేకాకుండా మంత్రులు కూడా జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు విధిగా కూడా పార్టీ ఆఫీసులకు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో కూడా ఇంటరాక్ట్ అవుతారు. సో అక్కడ వారికి కూడా మరింత బూస్టప్గా ఉంటుంది, కార్యకర్తలు అందరికీ కూడా ఓన్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ దీ విధానం ద్వారా పార్టీని మరింత పటిష్టపరిచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే కల్పించిందో ఆ యొక్క సంబంధించినటువంటి పాలసీ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాను స్వయంగా మంత్రిగా మాట్లాడితే ఆ కార్యకర్తలు మరింత జోష్ ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ శుక్రవారం నుంచి కూడా ఆ మంత్రులు అంటే బుధవారం రోజు ఒక మంత్రి, శుక్రవారం రోజు ఒక మంత్రి, ఇట్లా ధారావాహికంగా ప్రతి వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్కు తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. దీని ద్వారా పార్టీని మరింత
పటిష్టపరచడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా రెండు కూడా జోడెద్దుల్లాగా ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లే లక్ష్యంగా ఇది ఉపయోగపడుతుందని కూడా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నారు. సో తన మార్కులు చూపించే లక్ష్యంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. తన నియోజకవర్గ తన యొక్క సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ కాకుండా ఉత్తర తెలంగాణలో చాలా పెద్ద జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లాలో ఈరోజు పర్యటన చేస్తున్నారు. అక్కడ కార్యకర్తలతో నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. ఏఐసీసీ పిలుపు ఇచ్చిన మేరకు అక్కడ రాహుల్ గాంధీ పైన బీజేపీ నాయకులు చేసినటువంటి అనుచితుల వ్యాఖ్యలపైన కూడా అక్కడ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రభుత్వం పైన అదేవిధంగా పార్టీ ప్రజలపైన పూర్తి స్థాయిలో మరింత భరోసా పెంచే లక్ష్యంగా కొత్త పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన యొక్క మార్కును చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఓ టు యూ రైట్ సాదిక్. అయితే ఈ నిర్ణయం వల్ల అంటే పార్టీ బలోపేతం కావడమే కాకుండా ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంటుంది. సో దట్ అందులో కూడా చురుగ్గా పనిచేయొచ్చు. అండ్ ఇలా వారానికి 2 సార్లు మంత్రులు రావడం అనేది ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుంది? మంత్రులు దీనికి సంబంధించి సుముఖంగానే ఉన్నారా?